తెలుగు రాష్ట్రాల రాజకీయాలంటే ఓ మజానిస్తాయి అందులోనూ ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరం మొన్న ప్లీనరీ సమావేశాలు జరిగిన నాటి నుంచి ఏపీ రాజకీయాలు మరింత ముదిరిపోయాయి అధికార పార్టీ గుండెల్లో అలజడులు సృష్టిస్తున్నాయి మొన్నటి వరకు జగన్ పాఠం పాడిన తెలుగు తెగలు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వైపు మల్లుతున్నాయి ఆపరేషన్ ప్రశాంత్ కిషోర్ అంటూ ఆయన వైఫల్యాలపై ధ్వజమెత్తాలనే ఉద్దేశంతో ఉన్నాయి అధికార పార్టీ నేతలు రాజకీయ సలహాదారుడిగా ప్రశాంత్ కిషోర్ గొప్ప చాణుక్యుడు అనే విషయం ఇప్పటికే చిన్న పెద్ద ముతక అందరికీ తెలిసిందే అలాంటి అపర చాణుక్యుడు వైఎస్ఆర్ తరపున ఉండటం జీర్ణించుకోలేకపోతున్నారు తెలుగు తమ్ముళ్లు ఒక రకంగా చెప్పాలంటే ఇది వారి భయానికి నిదర్శనం అనే చెప్పాలి అందుకే ప్రశాంత్ కిషోర్ బలహీనతలపై పడ్డారు అయితే యూపీలో మాత్రం కొంత తడబడ్డ ప్రశాంత్ కిషోర్ అక్కడ అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకున్నారని ఆ పార్టీ నేతలు నేరుగా విమర్శలకు దిగారు ఆందోళనలు కూడా చేశారు కానీ ఏపీలో జగన్ ముందుగానే ప్రశాంత్ కిషోర్ ను కేడర్ కు పరిచయం చేయడంతో ప్రత్యర్థులకు ప్రశాంత్ టార్గెట్ గా మారారు ఇప్పుడు టీడీపీలో చిన్న గల్లీ లీడర్ నుంచి బడా నే నేతల వరకు అందరికన్నూ ప్రశాంత్ కిషోర్ పైనే జగన్ వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇప్పుడు వాళ్ల ఏడుపంతా ప్రశాంత్ కిషోర్ పై పడింది ప్రశాంత్ వ్యూహాలు చాలా చోట్ల ఫెయిల్ అయ్యాయని అతని వల్ల ఏం లాభం ఉండదని ఎద్దేవా చేస్తున్నారు అధికార పార్టీ నేతలు అధికార పార్టీ నాయకులు ఇంత దిగజారడంతో ప్రజలు కూడా వీరి చేష్టలకు విసిగిపోతున్నారు ఇక లోకుల మాట విషయానికొస్తే ఏ వంకాలేనమ్మా డొంక పట్టుకుని ఏడ్చింది అన్నట్టుంది అధికార పార్టీ నేతల చేష్టలు చూస్తుంటే అంటున్నారు అమరావతి ప్రజలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి